ఇదేంటి చేయి స్వామి, కూరలు పీకేసావా? పీకేసాను స్వామి. నోరు కుట్టేసావా? ఇప్పుడు కుట్టేశాను. కానీ బాయ్, ఇదిగో ఇదిగో స్వామి. స్వామి ఆ మైకేల్ జాక్సన్ జాగ్రత్త స్వామి. మైకేల్ జాక్సన్? అవును స్వామి, డాన్స్ చేస్తుంది కదా స్వామి. జాగ్రత్త స్వామి, వస్తా వస్తా. వెళ్ళు. అసలు ఈ పాము ఎందుకురా? ఈ బుట్టలో ఉన్న పాముని మీ ఇంటి అనుకున్న పుట్టలో వేస్తా. రేపు పొద్దున శుక్రవారం మీ అమ్మ పాలు పోయడానికి పుట్ట దగ్గరికి వస్తుంది. మా అమ్మను చంపడానికంటారా ఈ పాము? కాదు, మీ అమ్మతో పాటు నీ మరదలు కూడా వస్తుంది. నీకు అన్నం పెట్టిన మా ఫ్యామిలీనే చంపుతామంటారా? పూర్తిగా విను, ఇంతవరకు మీ పుట్టలో ఒక వాడపాము కూడా రాలే, కానీ మీ అమ్మ పాలు పోయగానే ఈ మైకేల్ జాక్సన్ గారు సర్రు సర్రున బయటకు వచ్చేస్తారు. మీ అమ్మ భక్తితో నమస్కారం చేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు పామును చంపేయండి చంపేయండి అంటారు, కానీ మీ అమ్మ మాత్రం శుక్రవారం పుట్టొచ్చి నాగరాజు తప్పుతారా, ప్రాణాలతో బయటికి వదిలేయండి అంటుంది. కానీ దాన్ని పట్టుకోవడానికి ఎవరికి ధైర్యం ఉండదు. ఎందుకు రారా, కార్ల బిగిన బామే కదా. ఈ విషయం నీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఎవరికి తెలియదు. అప్పుడు నువ్వు హీరో రేంజ్ లో ఎడమ చేత్తో ఈ పావును పట్టుకొని బయటికి నీ మరదలు ఫేస్ లో ఆనందం ఉత్సాహం ఆనందంతో పాటు అకల్లి వేస్తే అన్నం పెడతాం, అలిసి వస్తే ఆ ఇల్లు రాస్తా, మూడు వస్తే ముద్దలు పెడతా. నాకు కాదు, నీ మరదలకు పెట్టు. అమ్మా నాగమ్మ తల్లి, నువ్వు మా కులదైవానివి, మా కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా. అమ్మా నాగమ్మ తల్లి, ఏంటోది నా పాము బయటకు వస్తే నాగమ్మ తల్లి అంట పావు పావుదిరా. చల్లగా చూడమన్నారు కదా, నీ చూడ్డానికి వచ్చింది. ఏవే పాలలో నీళ్ళేమన్నా కలిపావా? విలువంగానే వచ్చింది. పాములు పట్టే వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? అయ్యో, పామును ప్రాణాలతో పట్టుకోవడమా? ఎవరు పట్టుకుంటారు ఈ ఊర్లో? పామును పట్టుకునే దమ్మున్నోడు ఒకే ఒక్కడున్నాడు. ఎవరు ఎవరు? ఏంటి అందరూ అలా భయపడిపోతున్నారు? పామును పట్టాలి, నీ పూజ జరిపించాలి, అంతేగా అత్తమ్మడు. అదేంటి అనుకుంటావు, నాగు పాము? అనకొండ పామే నాకు సున్నుండ మాదిరి ఫుట్బాల్ ఆడేస్తా. ఇది నాగు పామ, అది నాకు వానపాముతో సమానం. మామ బాబాయ్, బాబు ఎప్పుడు ఎంతే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు. పరాక్రమం చూడడానికి ఇదే సమయం మావా. రాజీ, ఇది తొందరపడే సమయం కాదు. ఇలాంటి వాటికి ఎంతో ఓర్పుగా నేర్పుగా తెలుగు బిహేవ్ చేయాలి. అందుకోసం మనం తెలుగును ఉపయోగించుకోవాలమ్మా. దేనికి? ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కనుక్కోవడానికి? పట్టడానికి తెలివి కాదమ్మా, ధైర్యం కావాలి. రజనీకాంత్ లా బ్యాగ్ బుజ్జాన వేసుకున్నంత మాత్రాన ధైర్యం రాదు. అతిగా ఆశపడి మగాడు అతిగా ఆవేశపడి ఆడిది బాగుపడినట్లు చరిత్రలో లేదు. నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే.
అరే ఓ సాంబా ఎవర్ని నిన్నే బే జీ హుజూర్ నువ్వేం చెప్పావు పాము పుట్లో ఇస్తే రాజేశ్వరు నీకు పడుద్దని చెప్పా మరి అక్కడ ఏం జరిగిందిరా ఒక్క పాముకు నా కర్మకాలు రెండు పాములు వచ్చాయి రాజేశ్వరు రెండు పాములు బయటేసింది నీ మొహన తువ్వడు ఉమ్మేసి మరి ఇప్పుడు నిన్నేం చేయాలమ్మా మంచి మనసుతో క్షమించి వదిలేయాలి నీకు దండం పెడతా 24 గంటల టైం అద్భుతమైన సలహా చెప్తా మరి అక్కడ ఏమన్నా తేడా పడితే నాకు నేనే ఊరేసుకుని చచ్చిపోతా క్షమించాలి బో థాంక్ యూ నువ్వేసుకరా నువ్వు తన్నిన తనులకి అసలు ఐడియా లేవద్దనుకున్నాను కానీ నేను ఇప్పుడు ఇవ్వబోయే ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది అల్లుడు దాని పేరు పెళ్ళాం గొళ్ళం ఆహా పెళ్ళాం గొళ్ళం మరి వెళ్దాం తొందరరా రండి అయ్యో అయ్యో దారుణం ఇక్కడ ఘోరం జరిగిపోతుంది నా కూతురు మారుమంగం చేస్తున్నాడు దుర్మార్గుడు ఎవడా నీ కొడుకే నా అల్లుడా నీ అల్లుడే వాడికే పోయి కానీ వచ్చిందో ఈ పాడు జరిగింది ఏం జరిగిందా స్నానం చేయడానికి నా కూతురు బాత్రూమ్ లో దూరింది వెంటనే నా అల్లుడు కూడా బాత్రూమ్ లో దూరింది అయ్యో ఊరుకో బాబాయ్ హ్యాపీగా స్నానం చేసి బయటకు వస్తారు అంతే కదా జరిగే స్నానం కాదురా మార భంగం నా కూతురు భక్తి ఏం కావాలి దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు ఏమంటావు నాకు న్యాయం జరగాలి న్యాయం జరిగి తీరాలి ఊరిక బాబాయ్ ఏదో ప్రపంచంలో మన ఊర్లో ఎక్కడ జరిగినట్టు ఏదో చిన్న విషయానికి వచ్చేస్తాళ్లే చిన్న విషయమా అంతే చిన్న విషయమా చిన్న విషయం ఇది ఆ ముఖం చూడు ఆ ముఖం చూస్తే తెలియటంలా ఏదో గరగారం చేశాడని పరువు తక్కువ పని చేసావు కదా నోట్లో 4 లేదంటే ఎంత అమాయకంగా చూస్తున్నాడు చూడు జరిగిన దానికి ఏ సమాధానం చెప్తాడు కనుక్కోరా బాబాయ్ 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 ఏమిటి అన్నిసార్లు పిలిచావు ఎక్కువ ఎఫెక్ట్ వాడిని ఇంకొక మాట అన్నా నేను ఊరుకోను వాడెవడు పంచగట్టని పెదరాయుడు తల నిర్వని భారతీయుడు నీ బిడ్డకు న్యాయం చేస్తాడు తాళి కడతాడు అబ్బా బాబా పెరి బంగ్లవాడు అయినా ఎంత న్యాయం చెప్పావురా తీసుకురా తాళి రెడీగా ఉంది తాళి తీసుకోరా తాళి తీసుకో కట్రా ఎక్కడైతే అమ్మాయిని చూసావో అక్కడే కట్టు తాళి అక్కడే చేసుకో శాబరం వెళ్ళు ఏంటి నా కూతురు ఇక్కడుంది మరి లోపల ఉంది ఎవరు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పు ఏం లేదమ్మా గారు లోపల నేను సాన వాడుతా ఉంటే బాబు గారు గబుక్కున వచ్చేసారు అమ్మ గారు లోపల అమ్మాయి అంది అనుకోలేదు నువ్వు అనుకోని అదే ఎవరు లేరనుకున్నాను చిచి నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగొచ్చుగా ఎందుకీ వంకర బుద్ధిలు ఇంటి పరువు బజారు కిడుస్తున్నావు నాన్న ఇంటికి పెద్దవాడివి నువ్వైనా కాస్త బుద్ధి చెప్పొచ్చుగా చెప్పటానికి ఉందమ్మా అది అది కాదు రాజీ నిన్ను చూస్తుంటే తేలు జరువులు పాకినట్టుంది నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగొచ్చుగా ఎందుకీ వంకర బుద్ధిలు ఇంటి పరువు బజారు కిడుస్తున్నావు నిన్ను చూస్తుంటే తేలు జరువులు పాకినట్టుంది ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా ఈ సాతి నాకు గుర్తేలేడు నాన్న రాజేశ్వరి ఏంటి ఇక్కడికి వచ్చా నీతో మాట్లాడాలి ఏంటి చెప్పు రాజేశ్వరి నిన్ను చేసుకోవాలని నీ చుట్టూ తిరిగాను నన్ను మామూలు మనిషిగా కాదు కదా కనీసం పని మనిషికి ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వలేదు నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు రాజేశ్వరి కానీ నీ మనసులో ఇంకెవరో ఉన్నట్టున్నారు ఇన్నాళ్ళు నీ మీద ఆశలు పెంచుకుని నీ చుట్టూ తిరిగాను అదెంత పెద్ద తప్పు ఇప్పుడు నాకు అర్థమైంది అందుకే నేను తప్పుకుంటున్నాను రాజేశ్వరి ఏంటి నువ్వు మాట్లాడేది నేను చచ్చిపోతే ఊళ్ళు ఏడవడానికి నా కోసం చాలా మంది ఉన్నారు కానీ నువ్వు ఒక్క నీటి బుట్టు రాలిస్తే చాలు నా ఆత్మ శాంతిస్తుంది ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నేను పురుగులు మని తాగాను రాజేశ్వరి బాబా ఏంటి బాబా చాలు రాజేశ్వరి బాబా నీ ఒక్క మాట చాలు రాజేశ్వరి సంతోషంగా చచ్చిపోతానమ్మా
నువ్వు నన్ను ఎంత ప్రేమించావో అంతకు వెయ్యి రెట్లు నిన్ను ప్రేమించాను బావా. ఈ విషయం ముందు తెలుసుంటే ఇంత పని జరిగేది కాదమ్మా. నువ్వు చేసే వెగిలి పనులు పెళ్లికి ముందే నీ చేత మానిపించాలని నువ్వంటే ఇష్టం లేనట్టు నటించాను బావా. అయ్యో రాజేశ్వరి అంతా వస్తే అనవసరం నువ్వే కంగారు పడద్దు. ఉల్లపాకేం కాదు అనేది ఆయన వాళ్ళకం చూస్తే ఏదో అగాతం చేసుకున్నాడో తెలిసి కాలి పురుమున్న దెబ్బలో తమస పోషించా. కరెక్టే, తాగేటప్పుడు పురుగుల మంది ఏంటప్పా తంసప్లా ఉంది అనుకున్నా. అవును, నువ్వు మైక వచ్చినట్టు కళ్ళు తెలిసి నా ఒళ్ళో ఎలా పడ్డా? అవును, ఎలా పడ్డాను? అదే నేను అడిగేది. అంటే విషం తాగే వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు కదా, అందుకే అలా ప్రవర్తించా.